వచ్చే ఎన్నికల్లో దొంగ ఓట్లతో గెలుపొందడానికి జగన్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆరోపించారు. ఎన్నికల కమిషన్ విడుదల చేసిన ఓటర్ లిస్టులో వైకాపా నేతలు అవకతవకలకు పాల్పడ్డారని మండిపడ్డారు. త్వరలో ఓట్ల అక్రమాలపై ఆధారాలతో సహా కేంద్ర ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేస్తామన్నారు. మొన్న 27వ తారీఖున ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఇచ్చిన ఓటర్ లిస్ట్ చూస్తే నిజంగా చాలా ఆశ్చర్యం అనిపించింది అనమాట. ఈ రోజు పరిస్థితి ఏంటంటే, ఎగ్జాంపుల్ పైక్రోపేట్ నియోజకవర్గం తీసుకుంటే, పైక్రోపేట్ నియోజకవర్గంలో 8000 డెత్లు ఉన్నాయి అని చెప్పేసి ఐడెంటిఫై చేశామని చెప్పి అధికారులే ఆ రోజు ఎలక్షన్ కమిషన్కి ఇన్ఫామ్ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు కొత్త ఓటర్ లిస్ట్ చూసుకుంటే 8000 డెత్లు అలానే ఉన్నాయి, ఒక్కటి కూడా బయటకు తీయలేదు, ఒక్కటి కూడా తొలగించలేదు. అవి తొలగించకపోగా తెలుగుదేశం పార్టీ నాయకులకు సంబంధించిన ఓటర్లు కూడా ఓట్లు కూడా ఈరోజు పక్కకు తీసేయడం జరుగుతుంది. ఎవరో వైసీపీకి ఓటు వేస్తాం అనుకున్న వాళ్ళు దొంగ ఓట్లు కూడా వాళ్ళు చేర్పించుకొని ఈరోజు రాజకీయం చేయడానికి సిద్ధపడే పరిస్థితి ఉంది. మేము ఎలక్షన్ కమిషన్కి ఒకటే పత్రికా ముఖంగా చెప్తున్నాం, ఎవరైతే బిఎల్ఓలు ఉన్నారో వాళ్ళందరూ కూడా అవతలకు పాల్పడ్డారో వాళ్ళందరి మీద కూడా కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం.